బాగా ఉండాయి బాగా బాగుంటుంది. రేపు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి కదా, మళ్ళీ ఎవరు వస్తారు, వైసీపీఆర్ టీడీపీఆర్? ఏమి చెప్పేదానికి లేదా సార్, ఇప్పుడు అన్ని అందుతున్నాయి పథకాలు. అంతా అంటాం సార్, లోన్ ఇచ్చినాడు, 10,000 ఇచ్చినాడు, అంతా చేస్తూ ఉండాలి సార్. మంచిదే వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? వాలంటీర్ వారంటీర్ బాగా చేస్తారు సార్. వారంటీ వస్తే బాగా చేస్తారు. నువ్వు చెప్పమ్మా, బాగా చెప్తున్నావు. ఇప్పుడు మనం ప్రభుత్వం నుంచి అన్ని తీసుకుని అలా చెప్పకుండా ఎలాగా ఎలా ఉంది చెప్పండి, ఎలా ఉంది పరిపాలన? నైనా బాగానే చేస్తూ ఉన్నారు, ఏదో మంచి చేస్తూ ఉన్నారు, వాలంటీర్లు బాగా చేస్తున్నారు, ఏదో ఇప్పుడు 10,000 లోన్ పెడతా ఉన్నారు, ఏదో అంతే వడ్డీ లేకుండా అంతేనైనా బాగుంది. బాగుంది. ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ బాబు రావాలి. జగన్ బాబు అంతే. ఇంకా బాగానే ఉందన్న, ఇప్పుడు మార్పు ఉంటాయి, కరోనా వల్ల కొద్దిగా కష్టాలు పడ్డాం కానీ అనేదో ఏదో తోపుడు పనుల వాళ్ళకి 10,000 రూపాయలు డబ్బులు ఇస్తున్నాడు, వడ్డీ లేకుండా డబ్బులు ఇస్తున్నాడు అనేది మేలే చేస్తున్నాడు. ఏదైతే ఏం లేదు. ఎవరు రావాలనుకుంటున్నారు మళ్ళీ? ఇలా ఆయనే వస్తేనే కదా. ఎవరు? జగన్. జగన్ రావాలి. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ ఏడాదిన్నర, ఏమనిపించింది మీకు? బాగానే ఉంది. ఎలా చేస్తున్నారు? అన్నీ అందుతున్నాయా? అన్నీ అందుతున్నాయి. వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? బాగానే పనిచేస్తున్నారు. మా ఏరియా అయితే బాగా పనిచేస్తూ ఉంటారు వాలంటీర్లు. ప్రతి ఒక్కటి అడిగి కనుక్కొని పోతూ ఉన్నారు. వచ్చి నిన్న కూడా వచ్చినారు, కనుక్కున్నారు బాగానే. చంద్రబాబు గారి పరిపాలన చూశారు మీ చిత్తూరు జిల్లా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు, ఏంటి తేడా ఎలా ఉంది? అప్పటికి ఇప్పటికి తేడా అంటే ఇదే, ఈయన పథకాలు పెట్టింది బాగుంది, ఆయన పథకాలు ఏం పెట్టలేదు, అంతే తేడా దానికి దీనికి. ఈ పథకాలు అన్నీ బాగా జరుగుతూ ఉంది ఇక్కడ. అది ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? టీడీపీ ఎలాంటి పోటీ వేస్తుంది వైసీపీకి? ఏమైనా వైసీపీ రావాల్సిందే మళ్ళా. అంతే అంతే. టీడీపీకి ఏం ఛాన్స్ లేదు చెప్పలేము, జనాల మనసులో ఏముందో చెప్పలేం కదా. నేనైతే వేస్తాను మళ్ళీ వైసీపీకి. పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తా అంటున్నారు, ఏమైనా పని? అదంతా పిల్లకాయలు వేసే ఓట్లు అవన్నీ గెలిచేదాకుండా ఉంటారు. అంతే చెప్పలేము. ఇప్పుడు ఏ పుట్లో ఏ పావు ఉందని ఎవరికి తెలియదు, ఏ టయానికి ఏది వస్తుందో తెలియదు. బాగానే ఉంది. బాగానే ఉంది. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ వస్తాడు. బాగుంది నా. బాగుంది. ఇంతకుముందుకి ఇప్పటికి ఎన్న తేడా? ఇంతకుముందు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారు, ఈ ప్రభుత్వంలో అందరూ బతున్నారు. ఆడవాళ్ళకి స్పెషల్గా పథకాలు వేస్తున్నారు, ఇది డ్రైవర్లు నాయం చేస్తున్నాడు, అన్ని బాగానే చేస్తున్నాడు. మిత్ర 10,000 వాహన మిత్ర 10,000 అయినాడు, మరి అందరికి వస్తుంది. పర్లేదు పర్లేదు, బాగానే ఉన్నారు. బాగుంది. పథకాలు అన్నీ అందుతున్నాయా? అందుతున్నాయి. ఏమైనా లోపాలు ఉన్నాయా? ఏడాది వెళ్ళి లోపాలు అంటే కొన్ని కొన్ని ఉన్నాయి, అది ఇంటి పట్టాలు అందరికీ రాలేదు. అది 25 తారీఖున ఇస్తానంటున్నారు ఇంకా. అంటే ఆ పేరు ఇంకా పేరు అంటే మీరు నమోదు అవ్వలేదన్నా? నమోదు అవ్వలేదు. అడిగాము, ఎలిజిబుల్ లిస్ట్ లో రాలేదు, పేరైతే ఉండదు అని చెప్పారు. రెండో విడతలు వస్తుంది అన్నారు. అంటే ఇంకా అంతా మిగిలిన పథకాలు, ఇప్పుడు వాహన మిత్ర ఇచ్చారు 10,000, అమ్మ ఒడి పథకాలు వేస్తున్నారు, అవి ఎలా ఉన్నాయి? అందే అందే అందుని అందుని అవన్నీ వస్తున్నాయి. అవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలు రాబోతున్నాయి, వైసీపీ టీడీపీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు పోటీ? పోటీ అయితే బాగానే ఉంటారు గట్టిగానే. అంటే టీడీపీ కూడా గట్టి పోటీ ఇస్తుంది అంటారా? ఇస్తుంది. అంటే రూలింగ్ పార్టీ వైసీపీ డైరెక్ట్గా గెలిచే అవకాశం ఉంటుందా? పోటీ పడాలా? పోటీ అయితే పడాల్సిందే. అవునా? అంతా ఉంది. ఈ వాలంటరీ సర్వీస్ అయితే బాగానే ఉంది. అదే ఇంకా పథకాలు ఇంటింటికి వస్తున్నాయి కదా, వస్తుంది వస్తుంది. అంటే మార్పు కనిపించిందా మీకు జగన్మోహన్ రెడ్డి గారు? మార్పు అయితే ఉందండి. ఏమన్నా లోపాలు ఉన్నాయా, ఎలా ఉంది? నాకు లోపాలు కూడా ఉన్నాయో తెలియదండి. మంచి మంచి జరిగితే మంచిగా చెప్పా. బాగా ఉంది. అన్ని అన్నీ బాగా పథకాలు మీకు అందినయా? వాహన మిత్ర ఇవన్నీ వచ్చింది. వచ్చింది వచ్చింది. అమ్మఒడి వచ్చింది. పింఛన్లు ఎలా అందుతున్నాయి అందరికి? పింఛన్లు దాని గురించి తెలియదండి. వాలంటీర్లు చాలా మందికి కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయని పింఛన్లు తీయేస్తున్నారంట, దాని గురించి కొద్దిగా చూసుకోవాలి. రేషన్ కార్డు ఏంటంటే ఇప్పుడు పింఛన్ అనేది వయసు దాటినా ముసలి వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేది. అవును. దానికి కరెంటు బిల్లుకి సంబంధం లేదు. ఇంట్లో ఎవరు చూసుకోకుండా ఇచ్చేదే పింఛన్, దానికి కరెంటు బిల్లుకి సంబంధం లేదు. ముసలి వాళ్ళు ఏమి షాపులు లైట్లు వేసుకొని పనుకోరు. ఇంట్లో వాషింగ్ మిషన్ ఉన్నా కూడా 600-700 కరెంటు బిల్లు వస్తుంది, దాని ఒకటి చూసుకుంటే చాలు, మిగతా అన్నీ బాగానే ఉంది. పథకాలన్నీ సక్రమంగా బాగున్నాయి. పరిపాలన అయితే బాగానే ఉంది. పరిపాలన అయితే బాగుంది, అద్భుతంగా ఉంది. చంద్రబాబు గారి పరిపాలనకి ఇప్పుడు జగన్ గారి పరిపాలన తేడా ఏంటి, ఏం గమనించారు మీరు? ముందైతే ఈ అమ్మఒడి కానివ్వండి,
ఈ వాహన మిత్ర ఈ డ్రైవర్లకు సంబంధించింది ఏది ఇంతకుముందు లేదు. ఇప్పుడు ఆ వాలంటీర్ కూడా లేదు. ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ఇవన్నీ వస్తూ ఉండదు. అన్ని నేరుగా ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తారు. సచివాలయం దగ్గరికి వెళ్తే బాగా సమాధానం చెప్తున్నారా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తా ఉన్నా. మీకు ఏమైనా అప్లై చేయాలన్నా, దరఖాస్తు చేయాలన్నా చేస్తాను. చంద్రబాబు నాయుడు కంటే కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేస్తున్నారు. పథకాలు బాగా వస్తున్నాయి. నవరత్నాలని పరిపాలన బాగుంది సార్. అన్ని టైంకి అందుతాయి సార్. టైంకి అంటే ముందే కూడా వేసాను కదా సార్. మా ఆటో కార్మికులు కూడా ముందే అందించారు సార్ గారు. మంచి కష్టకాలాలు ఉన్నప్పుడు అందించారు. అంతా బాగానే ఉన్నది సార్. ఇంకా ముసలి పెన్షన్ ఇంటికి వస్తున్నది. అంతా బాగానే ఉంది సార్. వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉంది సార్. వాలంటీర్ వ్యవస్థ బాగుంది సార్. ఎలాంటి సమస్య వచ్చినా కానీ ఇంటికి వచ్చి ఇది చేస్తున్నారు సార్. ఒక ఫోన్ చేస్తే చాలు సార్, ఇంటికి వస్తున్నారు సార్. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇంటికి వచ్చి ఇది చేస్తున్నారు సార్. ఒక ఏ కార్డు కావాలన్నా ఇంటికి వచ్చి. అవును సార్. అవును సార్. ఇప్పుడు ఎక్కడా పోయలేదు సార్. బాగున్నారు సార్. వస్తారు సార్. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు సార్. వస్తారు సార్. ఇప్పుడు బాగానే ఉందండి. ఇప్పుడు బాగుంది. ఇంకా ఫ్యూచర్లో ఎట్టుంటుంది తెలియదు. అన్ని పథకాలు బాగుండదు. అంతా బాగుంది. అంతా నచ్చింది. బాగుండేది. పరిపాలన బాగుంది. బాగుంటే ఇంటి రావాలనుకోండి. నాకైతే అందలేదు. వాహన మిత్ర పథకం అందలేదు. మరి అప్లై చేశారా? అప్లై చేసేది లేదు. పేరు వేరే వాళ్ళ పేరు మీద ఉంది. బండి నాది ఓనే. ఇంట్లో వాళ్ళ పేరు మీద ఉంది. ఆ పేరు చేంజ్ వల్ల దానికి ఎలిజిబిలిటీ లేదు. పేరు చేంజ్ వల్ల అంటే వాళ్ళ పేరు మీద ఉన్న వాళ్ళందరికీ ఇక్కడికే చాలా మందికి అందిని. ఇక్కడ ఉన్న వాళ్ళే చాలా మందికి అందిని. అదే పక్కాగా వాళ్ళ పేరు మీదనే డిఎల్ ఉండి వాళ్ళ పేరు మీదనే ఉండే వాళ్ళకి అందినాయి. నాకైతే అందలేదు. మిగిలిన పథకాలు ఎలా ఉన్నాయి పరిపాలన పరంగా? నాకు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది. బాగుంది అంటే ఆయన ఏం చేశారు? అప్పుడు చేసిన మంచి కార్యక్రమాలు కొన్ని చెప్పండి. చంద్రబాబు గారు చేసిన మంచి కార్యక్రమాలు బాగుంది అని చెప్పినాను. అంతే నా ఒపీనియన్. అదే మీ ఒపీనియన్. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలు రాబోతున్నాయి. టీడీపీ గట్టి పోటీస్తుంది అనుకుంటున్నారా? ఏమో డౌటే. డౌటేనా? జగన్ గారు గెలుస్తారా లేదంటే? రూలింగ్ పార్టీ గట్టి జగన్ గారు గెలుస్తారు. ప్రభుత్వం ఏమో నీట్గా ఉంది సార్. కొన్ని అన్ని పైన రేషన్ కార్డులు అవి ఇవి పెరికేస్తా ఉన్నాడు. దాంతో కొంచెం బాధపడతా ఉన్నారు ప్రజలు. రేషన్ కార్డులు తీసేయడం తీసేస్తా ఉన్నాడు కూడా. అదే అదే అది తప్పు. ఆ పని చేయకూడదు. అతను ఆ పని చేసినాడంటే చాలా దెబ్బతింటాడు. బాగానే బాగానే ఉంది. అంటే వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత వాళ్ళే నిన్న మోసం నా కొడుకులు. అంతేనా? అవును సార్. వాళ్ళ వల్లే జరుగుతుందంట. వాళ్ళ వల్లే కదా ఇవన్నీ జరిగేది. వాళ్ళు ఇంటి లోపలికి వచ్చి చెక్ చేసుకొని అన్నీ రాసుకోవాలి. మీటర్లు ఇన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయని అట్లా చేసేదిలే. ఒకే ఇంట్లో 6 ఉన్నాయి 7 ఉన్నాయంటే ఎట్లా?